ఉక్రెయిన్ యుద్ధంలో ఉందా లేదా ఉంది నామ్కే వాస్తే వాస్తవంగా చెప్పాలంటే పన్నెండు గంటల్లోనే దిగ్భ్రాంతికి గురైపోయింది నిన్న ఉదయం ఆరు గంటలకు పుతిన్ ప్రకటన ఏడు గంటలకి యుద్ధ ప్రకటన ఏడున్నర గంటలకి సైన్యం కదలటం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా దాడి ప్రారంభం కావడం ఏగ్దం అక్కడ ఉన్నటువంటి స్థావరాల మీద దాడులు చేయటం నగరాలు నగరాలు స్వాధీనం చేసుకుంటాం రెండు ప్రాంతాలలో తిరుగుబాటుదారులు అటాక్ ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి వాటన్నిటి పరిణామక్రమం ఏమైపోయింది కంటిన్యూస్ అటాక్ అయిపోయింది ఆ కంటిన్యూస్ అటాక్లో ఏం జరిగింది ఓవరాల్గా వచ్చేటప్పటికి ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తేసారు సైన్యం కొన్ని చోట్ల ఒక యాభై మందిని రష్యన్ ఉక్రెయిన్ ఉక్రెయిన్లో ఒక ప్రాంతంలో పట్టుకున్నారు మిగతా ప్రాంతాలలో వాళ్ళకి పట్టుండట్లేదు అక్కడ పబ్లిక్ కూడా రష్యా అంటే వ్యతిరేకత ఉండటం వల్ల రెండు ప్రాంతాల్లో రష్యా అనుకూలలు ఉన్నారు మూడు ప్రాంతాల్లో వచ్చేటప్పటికి రష్యా వ్యతిరేకులు ఉన్నారు ఆ వ్యతిరేకులలో ఒక చోట తటస్థులు ఉన్నారు రెండు చోట్ల ఉన్నారు ఆ ప్రాంతంలో మాత్రం కాస్త ఎదురు తిరిగారు ఈ మధ్యలో తటస్థంగా ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళు ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే మూడు వంతులు వశమైపోయింది ఆ తర్వాత చూసుకుంటే కరెంటుని కట్ చేసేయడం కానీ మిగతా యంత్రాంగం మొత్తం ఈలోపు ఏమైంది అన్నిటికంటే వింత నిన్ననే అనుకున్నాం ఉక్రెయిన్ అధ్యక్షుడు కొద్దిగా బెటర్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడితో పోల్చుకుంటే అక్కడే ఉండి కాపాడుకుంటున్నాడని ఇప్పుడు చూస్తే ఈయన పారిపోయాడు జర్మనీకి పారిపోయి అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నాడు దాంతో ఇంకా సైన్యం లొంగిపోతున్నారు ఓవరాల్గా చూసుకుంటే నలభై గంటల్లో లొంగిపోయారు ఇది వింత పరిణామం అయితే ప్రపంచ చరిత్రలో భారతదేశం సాధించిన విజయం ఇవాటికి కనుమరుగైంది ఒకటి మాత్రం ఉంది ప్రపంచ చరిత్రలో తొంభై వేల మంది సైన్యం చేతులెత్తి లొంగిపోయింది ఒక పాకిస్తాన్ వాళ్ళే తొంభై వేల మంది సైన్యం ఇంతవరకు లేదు ఆ తర్వాత ఎవరూ కూడా అటు అయినా కూడా మనమేం మన దరిద్రం కొద్దీ అని వాళ్ళ నుండి స్వాధీనం చేసుకోండి వాళ్ళ నుండి మనం స్వాధీనం చేసుకున్న లాహూర్ని మాత్రం ఇచ్చేస్తాం సరే అది పక్కన పెట్టాదు ఇవాళ ఆ విధంగా లొగిపోయింది ఇప్పుడు చెప్పాలంటే యుద్ధం అనేకంటే దండయాత్ర జరుగుతుంది అంతే ఆల్రెడీ నలభై గంటల్లోనే మొత్తం వశమైపోయింది ఉ